ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి ఈ ఫంక్షన్కి వచ్చిన ఎల్ విషస్ అందరికీ ముందు థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ స్టేజ్ని అలంకరించిన మన శ్రీ కళ్యాణ్ గారికి, సౌత్ ఇండియా చలనచిత్ర ప్రెసిడెంటు, గౌరవనీయులు పెద్దలు శ్రీ కళ్యాణ్ గారు, ఆయన మీ వెళ్ళి పిలవగానే చిన్న సినిమాని కూడా ఆలోచించకుండా నేను వస్తున్నాను మొత్తం అరేంజ్ చేసుకున్నానని చెప్పి ఫస్ట్ మాటలోనే ఆయన ఒప్పుకున్నందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎంతోమందికి ఇంటికి వెళ్ళాను, చాలామందిని ఈ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్లుగా ఆహ్వానించాను, కానీ ఎవరు కూడా వస్తానని చెప్పి మళ్ళీ ఫోన్ చేసి టైం కుదరలేదని చెప్పారు. ఒక్క శ్రీ కళ్యాణ్ గారే చిన్న సినిమా ఆయనకి మక్కువ ఉంది, అందుకే మమ్మల్ని దీవించడానికి వచ్చాడు. మరోసారి మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. ఇంకా ఈ సినిమా గురించి వస్తే, ఈ సినిమా కష్టాల పుట్ట. ఈ సినిమా గురించి చెప్పాలంటే అడుగడుగున కష్టాలే నాకు. ఈ సినిమా జరిగేటప్పుడు సినిమాకు ముందు మా ఫాదర్ చనిపోయారు. సినిమా సినిమా సెకండ్ షెడ్యూల్లో చీరాల జరుగుతున్నప్పుడు మా సిస్టర్ చనిపోయింది. ఆ సమయంలో దీపక్ గారు, మోహన్ రెడ్డి గారు వీళ్ళంతా ఫైనాన్షియల్గా వెన్నెదన్నుగా ఉండి ముందుకు నడిపారు. ఎలియో ఈ సినిమాని చాలా సక్సెస్ఫుల్గా తీశాం. ఈ సినిమాలో కెమెరామ్యాన్ డిఓపి శంకర్ గారు ముఖ్య పాత్ర వహించారు. ఆయన చాలా అద్భుతంగా ఫ్రేములు పెట్టి ఎనీ టైం నాకు వెన్నదన్నుగా ఉండి సహాయ సహకారాలు అందించి ప్రతి ఫ్రేము బాగా రావడానికి ఉపయోగపడ్డారు. ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ కిషన్ కవాడియా, నిద్రలేపేవాడిని నైట్ వెళ్ళి, ఆయన నైట్ అంతా పండుకుంటాడు, ఉదయం డే టైం నిద్రపోయేవాడు, అయినా నేను లేపి విసిగించి కూర్చోబెట్టుకొని పని చేయించాను. నా కోసం అహర్నిశలు కష్టపడి విసుగనుకోకుండా నేను ఇచ్చిన బడ్జెట్లో అద్భుతంగా సాంగ్స్ అవుట్పుట్ ఇచ్చాడు. మన కృష్ణ కవాడేకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఇక అలాగే ఈ చిత్రంలో పనిచేసిన అందరి టెక్నీషియన్స్ నాకు వెన్నదన్నుగా ఉండి సహాయ సహకారాలు అందించారు. అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ప్రేక్షక దేవుళ్ళకి, ఈ సినిమా కష్టాలు అర్థం చేసుకుని ఇష్టం ఈ సినిమాను చూసి మాకు మంచి హిట్ని ప్రసాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మ్యాగ్నెట్ గురించి వస్తే, వన్ మినిట్ మ్యాగ్నెట్ గురించి వస్తే, ఈ మ్యాగ్నెట్ సినిమా అందరూ గ్లామర్గా ఉంది, బోల్డ్గా ఉంది అని రకరకాలుగా చెప్పారు. ఇది సెన్సార్లో రిజెక్ట్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ జీవిత మేడం గారి దగ్గరికి ట్రిబ్యునల్కి వచ్చింది. అక్కడ ఆ మేడం చూడగానే 7 మంది చూశారు ఈ సినిమాని, 7 మంది చూసి 45 మినిట్స్ డిస్కస్ చేసి నన్ను లోపలికి పిలిచారు. అప్పుడు వాళ్ళు చెప్పింది ఒకే డైలాగ్, జీవిత మేడం అంది, ఏఎస్ రెడ్డి సినిమా మంచి సినిమా తీసావు అని ఫస్ట్ ఆమంది. మిగతా 7 గురు కూడా సినిమా మంచి కంటెంట్ కాకపోతే రూడ్గా చెప్పావు అని చెప్పి అంది. నేను యూఏ ఇవ్వలేను, నేను ఏ సర్టిఫికేట్ ఇస్తాను అని చెప్పింది. అని చెప్పి కట్స్ కూడా ఎక్కువ పెట్టకుండా నీ మనస్ఫూర్తిగా నీకు నచ్చిన చోట నువ్వే తొలగించు అని చెప్పి ఆ జీవిత మేడం గారు నాకు ఆ రోజు సెన్సార్ సర్టిఫికేట్ ఓకే చేశారు. ఆమెకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, దీంట్లో గ్లామర్గా ఉంది, బోల్డ్గా ఉంది అంటున్నారు. సినిమాలో గ్లామర్ ఉంది, గ్లామర్తో పాటు జీవిత గ్లామర్ ఉంది నా సినిమాలో. అలాగే ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్ ఉంది, కంటెంట్. అలాగే నాదంటూ గోల్డెన్ మ్యాటర్ ఉంది నా సినిమాలో. నగ్గిన సత్యాలు చెప్పాను, జీవిత చేదు నిజాలు చెప్పాను నా సినిమాలో. పేరెంట్స్కి సంబంధించి, పిల్లలకు సంబంధించి మ్యాగ్నెట్ అవసరం. మ్యాగ్నెట్ అదే అర్థం. ఆ పేరెంట్స్ మధ్య మ్యాగ్నెట్ అది ఉంటేనే పిల్లలు చక్కగా పెరుగుతారు, తల్లిదండ్రుల మమకారం పిల్లలకి ఎంతైనా కరెక్ట్గా ఉంటారని నేను చెప్పాను ఆ సినిమాలో. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ మీద కూడా మ్యాగ్నెట్, వైఫ్ మ్యాగ్నెట్గా ఉంటేనే భర్త తోటి ఉండి కలిసి ఉంటారు. అట్లాగే యూత్కి మొత్తానికి ఈ మ్యాగ్నెట్కి ఒక చక్కటి అర్థం చెప్పాను ఈ సినిమాలో. టోటల్గా ఈ సినిమా గ్లామర్తో పాటు మంచి కంటెంట్, అద్భుతమైన మెసేజ్ ఇచ్చాను ప్రేక్షకులకి. కానీ దీన్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ప్రేక్షకులను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ సార్. మరోసారి మా శ్రీ కళ్యాణ్ గారికి, మా చిన్న సినిమాని దీవించడానికి వచ్చినందుకు మరోసారి మరీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, స్టేజ్ మీద ఉన్న అందరికీ నేను పేరున మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.